నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు పరమ పూజ జగద్గురువు సిద్ధి వినాయక సరబేశ్వర స్వామి ఉపాసకులు సిద్ధి వినాయక శరబేశ్వర స్వామి పీఠాధిపతులు మహర్షి గంధోడి జయ శ్రీనివాసన్ గురుజీ మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ శాస్త్రం నిజంగా ఎంతో గొప్ప గొప్ప రెమెడీస్ నే ఇచ్చిందని చెప్పాలి ఇందులో భాగంగా ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క మనిషికి డబ్బు చాలా ప్రాధాన్యత కదా మరి అలాంటి డబ్బు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ మాటల్లో ఒక్కసారి చెప్తారు డబ్బు అనే విషయాన్ని డబ్బు నాతో ఉంది అంటే వశం అని చెప్తారు వశం అంటే నాతో ఉంది వశం చేసుకున్నాము వశం చేసుకున్నామని ఒక వర్డ్ ఉంది వశమైపోయినాయి నెగటివ్ తీసుకోవాలి వశం నెగటివ్ కాదు పాజిటివ్ ఏది పాజిటివ్ నా వశంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంటే నెగటివ్ నా కంట్రోల్లో ఉంది అని నా భర్త నా కంట్రోల్లో ఉన్నారో అని ఒక భార్య చెప్పింది అంటే అది వేరే మాదిగా ఉంటుంది మన సొమ్ము మన ప్రాపర్టీ మన ఆస్తులు నా వశంలో ఉన్నాయి బెస్ట్ కదా అండర్ మై కంట్రోల్ మై ప్రాపర్టీ ఈవన్ అని చెప్తాము ఓకే నా కోపం నా వశంలో ఉంది మంచిది కదా నా కోపం నా సొత్తు నా ఆస్తి నేను ఎవరికి ఇవ్వను అంటే మంచిదే కదా నా కోపం నాతోనే పెట్టుకుంటాను తన కోపం తన శత్రునే లోపలనే పెట్టుకుంటాను మంచిదే కదా అలాగే వశం అనే పదాన్ని వీళ్ళు ప్రాబ్లమ్గా నెగటివ్ గా ఫాలో అప్ ఆ నెగిటివ్ పదం కాదు అది నెగిటివ్ వర్డ్ కాదు పాజిటివ్ వర్డ్ అని వసకొమ్ము అని ఒక హర్బు పేరు చూడండి ఎలా ఉంది వస కొమ్ము దాన్ని తమిళ్లో వసంబు అని పిలుస్తారు తమిళ్లో వసంబు అని పిలుస్తారు కన్నడలో బజే బజే అంటారు బజే బజే హిందీలో వచా అంటారు నేను నాలుగు లాంగ్వేజ్లను మాట్లాడతానమ్మా మాట్లాడతానమ్మా మీలాంటి ప్యూర్ తెలుగు మాట్లాడేదంటే కూడాను ట్రై చేసి మాట్లాడేస్తాను తమిళ్ వాళ్ళు వచ్చి ఎదురులో కూర్చున్నా కూడా తమిళ్ మాట్లాడేస్తాను హిందీ వాళ్ళు కూర్చుంటే హిందీ కన్నడ బెంగళూరులో పుట్టి పెరిగాను కాబట్టి మాట్లాడతాను సో ఈ నాలుగు లాంగ్వేజ్లో ఎలా పిలుస్తానని చెప్పినాను దానికి వైబ్రేషన్ తెలుగులో మనం మాట్లాడతాం కొమ్ము సో మనము డబ్బు మాతో వసంగా ఉండాలి మాతో ఉండాలి ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటే ఈ కొమ్ము తీసుకొని ఆ కొమ్ముకి లక్ష్మీ గణపతి మంత్రము అని చెప్తాం లక్ష్మీ గణపతి మంత్రం లక్ష్మి గణపతినే లక్ష్మీ స్వరూపం గణపతినే లక్ష్మీ స్వరూపం గణపతి లావు మనిషి అన్ని చోట్లకి వెళ్లేదానికి కాదు దానికే మూడు లోకాల సుత్తి రండి అంటే నువ్వు సుత్తి వస్తావు నేను చూస్తాను లే అని పరిగెత్తే సుబ్రహ్మణ్య స్వామి ఈయన తల్లిదండ్రులే సుత్తి వచ్చి వీళ్ళకన్నా త్రిలోకం ఉంటుందా అని చెప్పేసినాడు అంత జ్ఞానం అంటే కూర్చొని చోట్ల అన్ని రప్పించేయగలుగుతాడు అనే దానివల్ల స్థిరమైన లక్ష్మి గణపతినే లక్ష్మి ఆ లక్ష్మీ గణపతి మంత్రం అని ఉంది ఆ మంత్రాన్ని పాటు మన వసకొమ్ముని దీని రెండు ఇది మంచి మూలిక హర్బు ఇది ఒక్కొక్క వనస్పతి మూలికలు కూడా ఒక్కొక్క ఋషులు ఋషులు దేహ త్యాగం చేసేటప్పుడు మోక్షం పొందేటప్పుడు ఒక్కొక్క హర్బుగా మారిపోతారు మనమంతా బూడిదైపోతాం అంత పుడుతాము చచ్చేటప్పుడు బూడిదైపోతాం లేదంటే పూడిసేస్తారు అది పంచభూతంలో పోతుంది వీళ్ళు ఒక్కొక్క హర్బు ఒక్కొక్క వనస్పతిగా తయారవుతారు అలా తయారైన ఒక ఋషి ఒక మూలికనే మనము వసక కొమ్ము ఉంటాము లక్ష్మీ గణపతి మంత్రం ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది ఇప్పుడు ఒకటో తారీఖు ఒకరు పుట్టినారు అనుకోండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ డేట్లో పుట్టినారు అంటే వాళ్ళకి ఐదు వసకొమ్ము తీసుకొని దాన్ని చేతిలో ఇది సర్పముద్ర అని చెప్తాం సర్పముద్ర సర్పముద్రలో ఐదు వసకొమ్మ ఇలా పెట్టుకొని ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమ అని మనసులో చెప్పుకొని మన ఇంట్లో ఎప్పుడూ లక్ష్మి స్థిరంగా ఉండాలి ఎక్కువగా డబ్బు రావాలి అని ప్రార్థన చేసి దీన్ని క్యాష్ బాక్సు అంగడిలో ఉంటే క్యాష్ వచ్చే ప్లేస్లో పెట్టి పొద్దునే సాయంత్రము ఒక అగరబత్తి ధూపం చూపిస్తూ ఉంటే చాలు చాలా మంచిది అవుతుంది వస్తుంది ఇప్పుడు రెండవ డేట్లో పుట్టినారు అనుకోండి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఆరు వసకమ్మ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో పుట్టినారు అనుకోండి వాళ్ళు తొమ్మిది వసకొమ్మ నాలుగు పదిమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో పెట్టినారంటే వాళ్ళు పది వసకుంభం ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలో పుట్టినారంటే ఆరు వసకుంభం ఏడు పదహారు ఇరవై ఐదు ఈ డేట్లో పుట్టినారంటే పదకొండు వసకుంభం ఎనిమిది పదహారు ఎనిమిది పదిహేడు ఇరవై ఇరవై ఆరు డేట్లో పుట్టినారంటే ఆరు వసకుంభం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో పుట్టినారంటే ఆరు వసకుంభం దీన్ని ఇలా పెట్టి పూజ చేసి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ తెలినవాళ్ళు ఎప్పుడే కానీ మధ్య సంఖ్య అని చెప్తాము ఒకటో తేదీ తొమ్మిదో తేదీ ఒకటో నంబరు తొమ్మిదో నంబర్ దీనికి మధ్యలో ఉండేది ఐదు ఒక కాలంలో మీరు చూసినారంటే టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఉండేది ల్యాండ్ లైన్లో ఐదును ఒక నంబర్ ఉంటుంది చూడండి ఆ నంబర్ పైన ఒక డాట్ ఉండేది ఎందుకు ఆ డాట్ పెట్టేవారంటే కళ్ళు ఉండేవారు నంబర్ ఇలా డైలీట్ చేసేస్తాం కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పోయేది ఐదో నెంబర్కి అక్కడ డాట్ ఉంటుంది కదా ఇలా ముట్టి చూస్తారు ఇది ఐదో నంబర్ ఐదుకి వెనకాల ఉండేది నాలుగు ఐదుకి తర్వాత ఉండేది ఆరు ఇలా చూసి పట్ట పట్టని నంబర్ కొట్టేవాళ్ళు మేము అంత స్పీడ్గా నంబర్ డయల్ చేసేవాళ్ళు కాదు కళ్ళు లేని వాళ్ళు డయల్ చేసేవాళ్ళు నాకే ఆశ్చర్యపోయేవాది ఎలా డయల్ చేస్తారు కళ్ళు ఉన్న ఉండేవాళ్ళు నంబర్ చూడాలంటే నైన్ త్రీ ఫోర్ త్రీ అని చూస్తాము వీళ్ళు ఎలా ఇట్లు చూసి టట్టని డైల్ చేస్తారంటే ఐదో నంబర్ని పెట్టినారంటే అన్ని నంబర్లు తెలిసిపోతాయి దానికి ఒకటో నంబర్ నుంచి తొమ్మిదో నంబర్లో ఐదు వచ్చి మధ్య మధ్యశంఖ ఎవరే కానీ తొమ్మిది మంది కూర్చొని ఒకటో వాడు తొమ్మిదో వాడు కన్నా మధ్యలో కూర్చొని ఐదో నంబర్ వాడే బాగా కనిపిస్తూ ఉంటాడు కరెక్టా దానికి ఆ ఐదో సంఖ్యనే ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ లేదో ఐదో నెంబర్ లక్కీ టిప్స్ ఏముందో దాన్ని ఫాలో చేయాలి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అసలు అంటే ఐదు మధ్య సంఖ్య అప్పుడు ఐదో నెంబర్కి ఏం లక్కీ టిప్స్ చెప్తామో కలర్స్ కావచ్చు అవన్నీ కడుతూ వాళ్ళు సో ఇది దీన్ని వాళ్ళు క్యాష్ బాక్స్లో ఇలా పెట్టేటప్పుడు డబ్బు ఎంత కావాలని అంత వస్తుంది ఈ జపం చేసే మంత్రాన్ని ఎన్నికలతో చేయకూడదు డబ్బు వీళ్ళకేమో ఎంత డబ్బు కావాలంటారు కదా ఖర్చు పెడుతూనే ఉంటారు డబ్బు వస్తూనే ఉంటుంది డబ్బు ఎప్పుడు చేర్చి పెట్టేదానికన్నా ఖర్చు పెట్టే వాళ్ళకి డబ్బు ఎక్కువ వస్తుంది దానికే చూడండి సెలబ్రిటీసు ఇడ్లీ తినాలంటే చిన్నగా ఒక ఇడ్లీ ఒక హోటల్కి వెళ్తే డబ్బు చాలా చీప్గా వచ్చేస్తుంది బట్ వాళ్ళు పెద్ద పెద్ద హోటల్కి ఎందుకు వెళ్తారు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇస్తారు రెండు ఇడ్లీకి ఏంటంటే ఎక్కువగా డబ్బు సంపాదించము ఎక్కువగా ఖర్చు పెడతాము ఎక్కువగా డబ్బు సంపాదించాలి ఖర్చు పెట్టాలి దానికి మనం ఏం చెప్తానంటే ఏం చెప్తారు బావి బావి బావినా బావినా వెల్కి బావి ఎంతనే చెప్తారు బావి ఒక బావి ఉంది అనుకోండి నీళ్ళు ఎప్పుడు తీస్తూ ఉండండి బావి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ఎక్కువ నీళ్లు బాగా వస్తూ ఉంటుంది ఊరుతూ ఉంటుంది అంట మీరు బావిలో నీళ్ళు చేరకుండా చాలా ఎక్కువగా ఉండి అనేసి మీకు ఒక రెండు నెలలు వదిలేయండి అంత పాచి పాచిపట్టుకో సో డబ్బు కూడా అలాగేనే మీరు యూస్ చేస్తూ ఉంటే మనీ ఈజ్ సర్క్యులేషన్ బ్లడ్ ఈజ్ ఆల్సో సర్క్యులేషన్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఖర్చు పెట్టి డబ్బు రావాలి అంటే ఖండితంగా అది వస్తుంది సో ఈ మంత్రాన్ని టెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ అలా మీరు లిమిటేషన్ చేసుకోకుండా లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఎంత వరకు అవుతుందో అంతవరకు చెప్తూ ఉండేది మంచిది ఈ మంత్రాలంతా ఎలా చెప్పాలి అంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు మనసులో ఈ మంత్రం చెప్పుకుంటూ ఉండాలి మొత్తం అంతే అంతే సో ఎప్పుడు మనసు భగవంతుని దానంలో ఉంటేనే మంచిది అంటారు ఎన్ని రోజులు గురువు గారు ఇది కామన్ గా ఒక సంకల్పం చేశారంటే ముప్పై మూడు రోజులు కంటిన్యూస్ గా మనం ఇన్ని సోరులను చెప్పి ప్రతి నెంబర్ వాళ్ళు ముప్పై మూడు సోరు లేదంటే నేను చెప్పాను కదా రెగ్యులర్ గా మనసులో ఎన్నిసార్లు చెప్పినా భగవంతుడికి తెలుసు అని చెప్పేసుకోవచ్చు చెప్పేసుకోవచ్చు సో ఏ నెంబర్ వాళ్ళైనా లేకపోతే ముప్పై మూడు చేస్తే చాలు డబ్బు ఎక్కువగా వస్తుంది వసకొమ్ము ఎలా మీ ఇంట్లో ఉంటుందో మీకు డబ్బు కూడా మీ వశంలో ఉంటుంది మీరంటే ఎక్కువగా ఖర్చు పెట్టచ్చు ఖర్చు తక్కువ కూడా మీరు డబ్బు గలవాలి కావచ్చు అయితే ఇది ఏ రోజు చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తుంది దీనికి ఎక్కువగా ఫలితాలు వచ్చేది వచ్చి శుక్రవారం రోజు చేయాలి అందరూ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఉదయం నేను చెప్పింది మీకు మూడే టైం రెగ్యులర్ గా మార్నింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ ఈవినింగ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అవర్స్ ఇదే బెస్ట్ టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయొచ్చు చేయొచ్చు మూడు మూడు శుక్రవారం చాలా మంచిది చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు చాలా మందికి నిజంగా అందరికీ ఎవరికి వద్దు డబ్బు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి అలాంటి డబ్బు మన వసం కావాలంటే ఏం చేయాలనేది ఎంతో చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం నమస్కారం సో చూసారు కదండి ఆర్థిక సమస్యలు ఇక మీద ఉండకూడదు మనకి ఎప్పుడు కూడా డబ్బు రావాలి స్థిర లక్ష్మి అలా మన ఇంట్లో ఉండాలి సో మనం ఖర్చు పెట్టుకోవాలి హ్యాపీగా డబ్బుతో ఎంజాయ్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి గురువుగారు ఎంతో చక్కటి మంచి మంచి పరిష్కార మార్గాలు అందించారు కదా వారి చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా జాతకానికి సంబంధించి కానీ వాస్తుకి సంబంధించి కానీ గురువు గారు నిర్వహించే ప్రత్యేకమైన కార్యక్రమాలు లేదంటే పూజలు లేదంటే స్పెషల్గా గురువు గారు ప్రతి ఒక్కళ్ళకి నాలెడ్జ్ అందించాలనే ఒక ఉద్దేశంతో స్పెషల్ క్లాసెస్ ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేసే క్లాసెస్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు మరి అలాంటి క్లాసెస్లో మీరు కూడా అటెండ్ అవ్వాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి గురువు గారు తెలుగులో నిర్వహిస్తోన్న సంఖ్య వాస్తు జ్యోతిర్ విజ్ఞాన తరగతులకి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్స్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే